चंद्रबाबु अवनीति चिट्टा चाला पेद्ददन्नारु मंत्री पेद्दिरेड्डी रामचंद्रारेड्डि प्रस्तुतं केवलं ओक स्कैम लोने जैलुकु वेल्लारनि मरिन्नि कुंभकोणालु त्वरलोने प्रजल मुंदुकु तीसुकोस्तामन्नारु 40 ఏళ్ల అవినీతి చక్రవర్తి చంద్రబాబు పాపం పండిందంటున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో మా ప్రతినిధి విజయమూర్తి ఫేస్ టు ఫేస్. చట్టాలు తమకు వర్తించవు, చట్టాలకు తాము అతీతుడంటూ చెప్పుకుంటున్నటువంటి విపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు స్కిల్డ్ స్కామ్లో అడ్డంగా దొరికిపోవడంతో రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఓవైపు ఆందోళనలకు పిలుపునిచ్చినటువంటి టీడీపీ ఎక్కడా కూడా ప్రజల నుంచి ఊహించని స్పందన రాకపోవడంతో నిరాశకు లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మనకు అందుబాటులో ఉన్నారు. ఎన్నో స్కామ్ల్లో ఉన్నప్పటికీ కూడా స్టేల్తో కాలయాపన చేసుకుంటూ వస్తున్నటువంటి చంద్రబాబు నిన్న స్కిల్ స్కామ్లో అడ్డంగా దొరుకున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు సార్? మొదటి నుంచి కూడా అతను ఒక మేనేజ్మెంట్లో చాలా దిట్ట. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మాతో నలుగురు శాసనసభ్యులతో డిఎల్ రవీంద్రారెడ్డి కూడా అప్పుడు శాసనసభ్యుడే, మరి నేను మేమంతా సంతకాలు కూడా పెట్టాము. 26 అభియోగాలు హైకోర్టులో ఫైల్ చేశాము. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి దగ్గర వచ్చి ఏం చెప్పుకున్నాడో ఏమో, ఆయన మమ్మల్ని ఒత్తిడి చేసి విత్డ్రా చేయించాడు. మరి ఆ విధంగా అతనికి ఉన్న పలుకుబడితో సుప్రీంకోర్టులో కూడా విజయమ్మ గారు వేసిన అభియోగాలు కూడా స్టే తెచ్చుకున్నాడు. ఆ రకంగా అన్ని రకాల మేనేజ్ చేసుకుంటే ఈ 40 సంవత్సరాలు ఎవరికి కూడా దొరకని దొంగగా ఉన్నాడు. ఈరోజు భగవంతుడు దేనికైనా ఒక లిమిట్ ఇస్తాడు, ఆ లిమిట్ దాటిపోయింది కాబట్టి ఒకటొకటిగా ఈయన చేసిన తప్పులన్నీ కూడా బయటకు వస్తాయి. ఇది మొదటి మెట్టు మాత్రమే, ఇంకా చాలా కేసులన్నీ కూడా వస్తాయని చెప్పి మనకు అందరికీ కూడా తెలుసు, తప్పకుండా అవి జరిగి తీరుతాయి. ప్రధానంగా చూస్తూ ఉంటే ఎక్కడా కూడా ప్రజల నుంచి ఏదో స్పందన వస్తుందంటూ ఊహించినటువంటి టీడీపీ నేతలకు నిరాశ ఎదురవుతుంది, ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉంది. ఈ ఊహించిన పరిణామాన్ని ఏ విధంగా చూడాలంటారు సార్? అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు మ్యానిపులేటరు, తప్పు చేస్తాడు, దాన్ని మళ్ళా సమర్థించుకునే దానికి ఆయనకున్న పలుకుబడిని ఉపయోగిస్తాడు, వ్యవస్థలంతా కూడా మేనేజ్ చేస్తాడు. మరి ఇతను తప్పు చేయకపోతే ఇంత ఇన్ని సంవత్సరాలు దొరకనవాడు ఇప్పుడు ఎట్లా దొరికాడని చెప్పి ప్రజలకందరికి కూడా అర్థమైంది. ప్రజలు ఎవరు కూడా చంద్రబాబుకు మద్దతు ఇవ్వాలా లేకపోతే చంద్రబాబు చేసింది తప్పు కాదని అనే పరిస్థితి రాష్ట్రంలో లేదు కాబట్టి వారికి ఎలాంటి మద్దతు కూడా లభించదని ముందే మనం ఊహించాము. ఆ విధంగానే ప్రజలందరూ కూడా దాని గురించి పట్టించుకోకుండా ఏదో ఒక తప్పు చేసిన వ్యక్తి జైలుకు పోయాడని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు తప్ప మనము ఇక్కడ ధర్నాలు చేయాలా, హర్తాలు చేయాలా, ఇవన్నీ చేస్తే ఆయన బయటకు వస్తాడని ఎవరు కూడా ఆలోచన చేయలేదు. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అరెస్టును ఎవరు ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదంటున్నారు. ఎన్నో ఏళ్లుగా స్కామ్లు చేస్తూ చట్టానికి అతీతుడిగా తప్పించి తిరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు ఈరోజు స్కిల్ స్కామ్లో అడ్డంగా దొరికారు. ఈరోజు ప్రజలు కూడా పట్టించుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతుందంటున్నారు. కెమెరామెన్ హరితో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.